our first round. Rachaha, Rachasya, Rachabhyaha. All right, so first round is debate. ఇక్కడ నుంచి మీరు ఫ్యామిలీ మూవీస్ నచ్చితే అంటారు కదా, దానికి సపోర్టింగ్ కొన్ని పాయింట్స్ ఉంటాయి, వాళ్ళకి సపోర్టింగ్ పాయింట్స్ ఉంటాయి. డిబేట్, ఎవరైతే వాలిడ్ పాయింట్స్ తో ఫైట్ చేస్తారో వాళ్ళకి 20 పాయింట్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ యాక్షన్ మూవీస్. యాక్షన్ మూవీస్ లో 6 ప్యాక్స్ చూపిస్తారు అన్న, ఫ్యామిలీ మూవీ లో 1 ప్యాక్ కూడా చూపియారు అన్న. ఓకే, ఈ రౌండ్ లో మీకు పాయింట్ కావాలంటే వాడు యాక్షన్ సినిమాస్ కి వాడు లీడర్ కాబట్టి వాడు 6 ప్యాక్ చూపిమను. ఇది ఎక్కడి కాలరా, నువ్వు లీడర్ కదా టీమ్, సిక్స్ ప్యాక్స్ ఉండాలన్న. మరి ఆ సినిమాలు సపోర్ట్ చేస్తారు కదా మీరే, ఆ సినిమాలు చూసి నేర్చుకుంటాడు, ఆ జ్ఞాని కూడా ఆ సినిమా చూసి నేర్చుకుని మంచితనాన్ని సపోర్ట్ చేస్తాడు. ఫ్యామిలీ మూవీలో పంతులు ఉండరు కదా అన్న. పంతులా, అది అది సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్లో ప్రకాష్ రాజ్ గారి గడ్డ. అది పంతులు కాదు. సరే, నువ్వు ముందు వచ్చి సిక్స్ ప్యాక్స్ చూపించు. ఆ సిక్స్ ప్యాక్స్ అంత తర్వాత చూపిద్దాం. అడగాని లేవా? ఆందివే వచ్చింది వస్తున్నాయి. నువ్వు చెప్పిన పాయింట్ కరెక్ట్, కానీ అన్ని హీరోస్ కి సిక్స్ ప్యాక్స్ ఉండవు. ఎక్స్క్యూజ్ మీ, మేము ఉండేది మణికొండ, ఇప్పుడే పంపించారు. అమీర్ పేట వచ్చింది. ఆవు సిక్స్ ప్యాక్ అంటే ఆరు సిగరెట్ ప్యాకెట్ లో తెచ్చి పెట్టుకుంటావా? ఇక్కడ వాళ్ళు సిక్స్ ప్యాక్ ఉంటది అంటే మంచి బాడీస్ ఉంటాయి, యాక్షన్ సినిమాలకి కావాల్సిన బాడీ ఉంటది అంటారు. మీరేమంటారు? యాక్చువల్లీ ఫ్యామిలీ మూవీస్ లో అయితే రిలేషన్స్ ఎట్లుండాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ప్రతి ఒక్కటి నేర్పిస్తారు కదా. వాల్యూ అంటే మీకు మీ అమ్మ నాన్న నేర్పించలేదు, నేర్పించారు కాబట్టి కదా. మరి ఫ్యామిలీ సినిమాలు చూసి ఎందుకు నేర్చుకోవాలి? మమ్మీ డాడీ ఎట్లా నేర్పిస్తారు కదా, ప్రతి ఒక్కరితో ఎట్లుండాలో నేర్పించారు కదా. ఎవరు మమ్మీ డాడీయా? అంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలి, బంధాలు అనుబంధాలు అదొట్టి సినిమాల నుంచే నేర్చుకున్నావు. సినిమా నేర్పించిందా నేర్చుకోలేదా? నేర్పించింది. అమ్మ నాన్న నేర్పించలేదు. అయితే రిలేషన్ కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం మంచిగా చూపిస్తారు కదా. చూపిస్తారు. అయితే నువ్వేం నేర్చుకున్నావు అందులో? ఫ్యామిలీ ఎట్లా ఉంటుందో అందులో ఎగ్జాక్ట్లీ చూసాం. అంటే యాక్షన్ సినిమాలో ఫ్యామిలీ వాల్యూస్ ఏ చూపెట్టారు, సిక్స్ ప్యాక్ చూపెట్టుకొని అలా అనిపించుకుంటున్నారు. మీకు సిక్స్ ప్యాక్ తక్కువ, మొత్తం ఉన్నదంతా బొకళ్ళే. యాక్షన్స్ మూవీలో సస్పెన్స్ ఉంటది, ఏమైతుంది నెక్స్ట్, ఏంటి నెక్స్ట్, ఏంటి. ఫ్యామిలీలో ఎమోషనల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు సస్పెన్స్ అంటే సస్పెన్స్ థ్రిల్లర్స్ దయ్యాల సినిమా ఉంటది రైట్? నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ లో నవ్వు తప్ప నాకు ఏం కనబడతలేదు. ఓకేనా, ఇప్పుడు ఒక దయ్యం మ్యూజిక్ వేస్తా, కాంచన మ్యూజిక్ వేస్తా అంటారు కదా, నువ్వు కాంచన ఎక్స్ప్రెషన్ దయ్యం లాగా ఇవ్వాలా? ఎలా ఇస్తావు చూద్దా. యాక్షన్ సినిమాలో అది కూడా రాదు అనకూడదు, ట్రై చేయాలా. ఓకేనా, దయ్యం లాగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా. ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే నీ పక్కన ఉన్న అమ్మాయి చూస్తుంది, అమ్మాయి రెడ్ డ్రెస్ వేసుకొని అమ్మో ఇలా చూస్తుంది రా, నిన్ను భయపడుతుంది. ఆమె కోరిక ఏంటంటే ఈ సౌండ్ కి ఆమె చేస్తా ఉంటుంది అప్పటి నుంచి తెలుసా. నిల్చోండి అన్న, నిల్చోండి, రబ్బర్ బ్యాండ్ తీసి ఆ నయాగరా ఫాల్స్ అంతా ముందుకు రావాలి. రెడీ 3 2 1 మ్యూజిక్. మంచితనం, మంచితనంతో దయ్యాలనే కాదు మనుషుల్ని కూడా ఆహ్వానించారు. సూపర్. సో వాళ్ళ టీము అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళు ఆల్మోస్ట్ గెలిచారు. వాడైనా కూడా మంచితనంతో ఓకే అమ్మా ఇల్లమ్మా ఇట్స్ ఓకే అంటారు. కానీ ఈ ప్రాసెస్ లో దయ్యాన్నే మార్చినావు అని అనుకున్నావు, ఫ్యామిలీ సినిమాలు గొప్ప అనుకున్నా, కానీ యాక్షన్ చేసి ఆమె నీకంటే 100 రెట్లు గొప్ప అన్నది. పోనీలే అన్న, అందరు బాగుండాలి, అందరు బాగుండాలి. సో వాళ్ళ కౌంటర్ పాయింట్ ఏమైనా ఉందా మీకు సపోర్టింగ్? ప్రేమ అనురాగాలు ఎక్కువ ఉంటది ఫ్యామిలీస్ లో. ప్రేమ అనురాగాలు ఆమె కూడా అదే చెప్పింది, అవే నేర్పిస్తారు అవే చూపెడతారని. వేరే పాయింట్ లేదు మీద. నెక్స్ట్, యాక్షన్ మూవీస్ లో డ్యూబ్ ని పెట్టి చేస్తారు, ఆ డ్యూబ్ లో ఒక ఫ్యామిలీ బతుకుతుంది. ఈ మూవీలో ఏముంటది అని అలా దాలే చేసుకుంటారు, అలా దాలే చూసుకుంటారు. అవును, యాక్షన్ సీక్వెన్స్ లో ఎంతో మంది స్టంట్ మాస్టర్.
మండుతుంది కానీ. అరే వాళ్ళు జీవన ఉపాధి కలిగిస్తున్నారు, మీరేం చేస్తున్నారు ఫ్యామిలీ మూవీస్ లో? నా పేరు సాయి చరణ్. సాయి చరణ్ రామ్ చరణ్ వాళ్ళ తమ్ముడు వా నువ్వు? కాదు, మాదే మాది మాదే. నీ పేర్లో చరణ్ అంటే సగం రామ్ చరణ్ ఉన్నాడు కాబట్టి షేర్ ఖాన్ వాడు. ఓకేనా, నువ్వు రామ్ చరణ్ కాల భైరవ. ఆ డైలాగ్ వారు ఉంది కదా, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ మంది మంది. ఆ డైలాగ్ చెప్పాలి. షేర్ ఖాన్ నిల్చో, నీ పక్కన మిత్రవింద ఉంది, నువ్వు మిత్రవింద లాగా నిల్చోవాలి. పంపించు నిన్ను, నీ ప్రాణాలని వదిలేస్తా. రెడీ, 3 2 1 టేక్ 2. యాక్షన్. కాల భైరవ, ఆ రాణిని వీడికి ఇస్తాని మాట ఇచ్చాను, ఆ రాణిని వీడి పంపించావనుకో. ఇటు పంపిస్తే రెండుకి రసగుల్లా ఇస్తా, ఇటు పంపిస్తే బిర్యానీ పెడతా. ఆల్రైట్, టేక్ 148. కాల భైరవ, ఆ రాణిని వీడికి ఇస్తాని మాట ఇచ్చాను, ఆ రాణి నీటి పంపించు, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను గిట్లంగా మాట ఇచ్చాను షేర్ ఖాన్. నేను నీకు మాట ఇస్తున్నాను షేర్ ఖాన్ అట్లా. రెడీ, 3 2 1 యాక్షన్. నేను నీకు మాట ఇస్తున్నాను షేర్ ఖాన్. ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. అది రెడీ, టేక్ నంబర్ 1622. ఏంద్రా మీ టీమ్ వాళ్ళు మరి ఇంత మంచి వాళ్ళ, వార్నింగ్ కూడా ఇవ్వలేకపోతున్నారు. మేము యాక్షన్ మూవీస్ చూడము, యాక్షన్ మూవీస్ డైలాగ్స్ రావు మాకు. అర్థమైంది సార్, మేము ఫ్యామిలీ మూవీస్ చూస్తాం. మీరు ఒక డైలాగ్ కూడా చెప్పలేరు సార్, ఏమి చేయలేరు. అది మగధీర యాక్షన్ మూవీ. అవును సార్, వి కాంట్. కానీ మగధీరలో ఒక ఫ్యామిలీ ఉండదు సార్, ఆ ఫ్యామిలీ వాల్యూస్ కూడా ఉన్నాయి సార్. సార్ వేరే సినిమా వాల్యూ ఉన్న సినిమా చెప్పు. అందుకే చెప్పే ముందు ఒకటి అనౌన్స్ చేద్దాం అనుకుంటా సార్. సరే చెప్పండి. ఈ రౌండ్ వాళ్ళు గెలిచారు 20 పాయింట్స్ అని సార్. మనం మంచి వాళ్ళ ఏం కాదు. ఫస్ట్ రౌండ్ గెలిచింది అజయ్ అండ్ టీమ్ యాక్షన్ మూవీ. కృష్ణమ్మ ఒకటైకా చిన్న బెజవాడా.